సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామచంద్రపురంలో పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మందారితను కానిస్టేబుల్ ప్రకాష్ నిన్న రాత్రి దారుణంగా హత్య చేశాడు. ప్రకాష్ మందారిత కొన్ని రోజులుగా సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాష్కు అంతకు ముందే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. మందారిత వేరే వారితో చనువుగా ఉండడాన్ని తట్టుకోలేక అనుమానం పెంచుకున్న కానిస్టేబుల్ ప్రకాష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. రామచంద్రపురం పోలీసులు ప్రకాష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్ చెప్పండి, హత్య ఎప్పుడు చెప్పండి మహేందర్ చెప్పండి. పటాన్ చెరువు రామకృష్ణాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మందారితగా పోలీసులు గుర్తించడం జరిగింది. సంగారెడ్డి పంది పోలీస్ స్టేషన్ లో తను కానిస్టేబుల్ గా వచ్చింది. అదే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్న ప్రశాంత్తో వీరిద్దరితో తనువుగా ఉంటుందో గత కొద్ది రోజులుగా. అయితే మందారిత మరికొంత మందితో కూడా తనువుగా ఉండడాన్ని గమనించిన ప్రశాంత్ తనను హత్య చేయడం జరిగింది. అది తట్టుకోలేకపోవడంతో ఆమెను హత్య చేసి ఆర్కేపురం పోలీస్ స్టేషన్ లో తను బాధ పెట్టినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. గత కొద్ది రోజులుగా మందారిత కనిపించకపోవడంతో అతని విధుల్లో హాజరు కాకపోవడంతో పోలీసులు తన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడం జరిగింది. అంతేకాకుండా మిస్ అయింది అని చెప్పేసి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దీంతో బరిలోకి దిగిన పోలీసులు కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి విచారించగా అసలు విషయం బయటపడింది. చాలా రోజుల తర్వాత కానీ మందారిట చనిపోయింది, తన హత్య చేయబడింది అన్న విషయము పోలీసులకు దృష్టికి రాలేకపోయింది. దీంతో పోలీసులు రామకృష్ణపురం పోలీసుల స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా వీరిద్దరి మధ్య చనువు పెరగడంతో పాటు మందారిత మరికొద్ది మందితో కూడా చనువుగా ఉంటుంది. ఇద్దరు కూడా ఒకే పోలీస్ స్టేషన్ లో ఉంటూ ప్రేమించుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రశాంత్కి ఇది వరకే పెళ్లి కూడా జరిగింది. ఆ పెళ్ళైన నేపథ్యంలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రశాంత్ మందారితతో చనువుగా ఉంటూ తను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు చనువుగా ఉంటుంటుండే మందారిత మరికొద్ది మందితో కూడా తను చనువుగా ఉంటానని తట్టుకోలేకపోయిన ప్రశాంత్ తనను హత్య చేసినట్టుగా పోలీసులకు తెలపడం జరిగింది. మహేందర్ చెప్పండి, మందారిత హత్య ఎప్పుడు జరిగింది? అంటే మందారిత హత్య గత 3 రోజుల క్రితం జరిగినట్లుగా పోలీసులు చెప్పడం జరిగింది. దాని మిస్ అయింది అని చెప్పేసి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు ప్రశాంత్ను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత తను యథావిధిగా ఈ హత్య చేసిన తర్వాత యథావిధిగా విధులకు హాజరవుతున్నాడు. అంతేకాకుండా మందారితకు సంబంధించి వివరాలు తనకు తెలిసి ఉన్నప్పటికీ కూడా తనకు ఏమీ అనుమానం రాకుండా విధులకు హాజరవుతూ తన 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 పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే కుటుంబ సభ్యులకు అనుమానం రావడం జరిగింది. ఉద్యోగానికి వెళ్ళిన తన కూతురు తిరిగి ఇంటికి రాకపోవడంతో వారు అనుమానం వ్యక్తం చేస్తూ ఇటు తన పైన తనతో పాటు అంటే అదే పోలీస్ స్టేషన్ లో తనతో పాటు పనిచేస్తున్న ప్రశాంత్ కూడా తనను తనుగా ఉంటుండు ప్రేమిస్తున్నా చెప్పేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కూడా చెప్పినట్లుగా తన కుటుంబ సభ్యులకు మందారిత చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసు తల్లిదండ్రులకు కూడా అనుమానం రావడంతో తనను పైన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రశాంత్ను విచారించగా అసలు విషయం బయటపడింది. చెప్పండి, ప్రకాష్ కి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? అంటే హత్య చేసినందుకు గాను తన ఉద్యోగాన్ని అతను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా తన్ని చట్టపరమైన చర్యలు తీసుకుని తను జైల్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ పూర్తి చేస్తే కానీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు పంపించే అవకాశం కనిపిస్తుంది. మహేందర్, ప్రజలను కాపాడవలసిన పొజిషన్ లో ఉన్న ప్రకాష్ ఇటువంటి హత్య చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పోలీసులు అనగానే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, ప్రజలకు భద్రత ఇవ్వాల్సిన వాళ్ళు, తను పనిచేసి చేయని మెషిన్ అన్న సన్నంగా ఇక్కడ పోలీసు వ్యవస్థను మనం చూడవచ్చు. అంటే ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అతను హత్యకు పాల్పడడం వెనుక అంటే అతను వారిద్దరి మధ్య ఉన్న తను ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. తను అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారా, లేకపోతే తను ఏ విధంగా చేసుకో ఏదో ఒక రకంగా తను
సొంతం చేసుకోవాలని చెప్పేసి తను ఆలోచించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తను తనువుగా ఉండడాన్ని చూసి తను తట్టుకోలేక ఈ హత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. కాకపోతే పోలీసులు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడడంతో స్థానికులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు మహిళా సంఘాలు అయితేనేమి, కుటుంబ సభ్యులు అయితేనేమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఒక పోలీసు ఉన్నతాధికారి అంటే ఒక పోలీసు విధులు నిర్వహిస్తూ ఇలాంటి హత్యలు పాల్పడడం అంటే చాలా నీచమైన చర్యగా స్థానికులు కూడా అభివర్ణించిన పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్ చెప్పండి, మనం చూసినట్లయితే వరుసగా మొన్న మైనర్ బాలికల హత్యలు జరిగినాయి, ఇప్పుడు ఈ హత్య, ఇలా ఇన్ని హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంది, అంటే సరైన చర్యలు తీసుకోవట్లేదు? ప్రభుత్వానికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు అయితేనేమి అటు కోర్టులు కూడా వాళ్ళ శిక్షలు ప్రవేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే నిందితులు ఇలాంటి ఆఘాతాలకు పాల్పడుతున్నారో వారికి ఆ శిక్ష సరిపోక వారు మానసికంగా వారు దెబ్బతిని ఉండి చర్యలకు పాల్పడుతున్నట్టుగా మనం అనుమానం చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న భువనగిరిలో జరిగిన హత్యలు చూసినట్లయితే తను ఇదివరకే శ్రీనివాసరెడ్డి ఇదివరకే ఒక అమ్మాయిని వేధించడం జరిగింది. ఆ వేధింపుల్లో చూసిన స్థానికులందరూ కూడా తను చిత్రబాధన జరిగింది, పోలీసులకు అప్పగించడం జరిగింది, తన పైన కేసు కూడా పెట్టడం జరిగింది. అనంతరం తను జైలుకు వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ అదే అమ్మాయిలను అత్యాచారం చేస్తూ లొంగ తీసుకుంటూ లిఫ్ట్ పేరుతో వారిని వాహనంపై తీసుకుని వెళ్ళి వారిని లొంగ తీసుకోవడం, ఆ తర్వాత అత్యాచారం చేయడం, ఆ తర్వాత వారిని హత్య చేయడం, పూడ్చి పెట్టడం వంటి కార్యక్రమాలు చేస్తుంది. ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు వారికి చట్టపరమైన చర్యలు తీసుకున్నా వారిపై శిక్ష పడినప్పటికీ కూడా వారు తీరులో అంటే వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఒకటి ప్రధాన కారణంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వారికి సరియైన శిక్ష, ఆ వారికి శిక్ష సరిపోగానే మళ్ళీ ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. మాధురి మహేందర్ చెప్పండి, మహిళల్ని కాపాడవలసిన పోలీసులే ఇలాంటి హత్యలు చేస్తుంటే సామాన్య మహిళలకి రక్షణ లేదనే చెప్పాలా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే పోలీస్ కానిస్టేబుల్ గా వ్యవహరిస్తూ పని చేస్తూ విధులు నిర్వహిస్తూ ఇలా అమ్మాయిని అంటే తోటి కానిస్టేబుల్ కూడా తను ఉద్యోగం ఉంది, తను కూడా పనిచేస్తుంది అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా తనను హత్య చేయడం అంటే నీచమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. మహిళలకు కూడా స్థానికంగా ఈ రోజుల్లో మహిళలకు కూడా భద్రత లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడు ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎలాంటి అఘాయిత్యం జరుగుతుందో మనం ఊహించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అమ్మాయిల విషయంలో జరుగుతున్న తీరును చూస్తే దేశవ్యాప్తంగా అయితేనేమి ఇటు యాసిడ్ దాడులు అయితేనేమి లేదంటే ప్రేమ పేరుతో వేధించడం కానీ లేదంటే ఇంకా మరేదైనా కానీ ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మాత్రం మహిళలకు భద్రత కరువైందని చెప్పుకోవచ్చు. మహిళల కోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిటీమ్స్ పేరుతో ప్రత్యేకమైన వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వాట్సాప్ ద్వారా లేదంటే మిగతా ఫోన్ ద్వారా కానీ పోలీసులకు సమస్యలకు సంబంధించి ఎస్ఎంఎస్ ద్వారా వివరించినా కూడా వారు తగిన విధంగా స్పందించి వారిని రక్షించేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇది ప్రజలకు తీసుకెళ్లేది మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వారికి అవగాహన కల్పించి ఈ సౌకర్యాలను వినియోగించినట్టే కొంతవరకు ఈ అరికట్టవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా మనం తీసుకున్న అంటే భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే అమలు చేస్తున్న శిక్షలు కొద్ది మందికి మాత్రం మార్పు వస్తుంది, కొద్ది మందికి మాత్రం మార్పు రాని పరిస్థితి ఇంకా కఠినంగా తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాసరెడ్డి విషయంలో మనం గమనించినట్టయితే తను ఇంకా కఠినంగా మారి క్రూరంగా మారి తన మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక మనం గమనించవచ్చు సంగారెడ్డి పటాన్ చెరువులో జరిగిన కానిస్టేబుల్ మందార హత్య కేసులో అయితే సాటి కానిస్టేబుల్ తనను హత్య చేయడం జరిగింది, తనను రక్షించాల్సిన పోలీసే తన పైన హత్య చేసి తనను హతమార్చడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు చూస్తే మాత్రం మహిళలకు రక్షణ కరవైందని మనం చెప్పుకోవచ్చు. మాధురి మహేందర్ చెప్పండి, ప్రభుత్వం షీ టీమ్స్, మహిళా మండళ్ళు ఇలా ఎన్ని తెచ్చినా గానీ ఏది కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు, అన్ని విఫలమయ్యాయని చెప్పొచ్చా? అంటే ప్రధానంగా కొంతమేరకు మనం సఫలమైన చెప్పవచ్చు, పూర్తి స్థాయిలో విజయవంతంగా జరిగిందని మనం చెప్పలేము. కానీ ఏదైతే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సీ టీమ్స్ ఉందో ప్రత్యేకించి సాఫ్ట్వేర్ పరిసరాల్లో మాత్రమే చాలా మేరకు వారు మహిళలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ సౌకర్యం అందుబాటులో లేదు, దీని ద్వారా కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే
ఈ వ్యవస్థను ఇంకా గ్రామీణ స్థాయి కూడా పూర్తి స్థాయిలో విస్తరించి అక్కడ కూడా మహిళలకు, యువతులకు, విద్యార్థులకు కూడా ఈ వ్యవస్థ పైన, సీటింగ్స్ పైన వారికి అవగాహన కల్పించి సౌకర్యాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనం దీన్ని వినియోగించుకోవాలి అని చెప్పేసి అవగాహన కల్పిస్తే పూర్తి స్థాయిలో దాదాపు అంటే 80% పైగా ఈ హత్యలు అయితే అత్యాచారాన్ని పూర్తి స్థాయిలో నివారించేందుకు అవకాశం కనిపిస్తుంది మాధురి. Right, thank you, Mahinder.